వెల్ మొదలెడదామా? నేను మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, నాకు నేనే చెప్దాం అనుకుంటున్నాను. ద మీ ఇన్ మీ షుడ్ టాక్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు టెల్ యూ అబౌట్ మీ. సో ఎనీవేస్ ఫన్ అపార్ట్, మీ అందరికీ జస్ట్ ఏం మాట్లాడదాం అది అనుకునేటప్పుడు హయర్ పర్పస్ గురించి మాట్లాడితే బాగుంటుందని ఐ వాంటెడ్ టు అడ్రస్ దాట్. హయర్ పర్పస్ అంటే ఇట్స్ డివైన్, ఇట్స్ గ్రేట్. ప్రతి ఒక్కరికి ఏం, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ ఏం గోల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ నుంచి, ఈ ప్రపంచం నుంచి వస్తూ ఉంటుంది. అరే మనం పలానాయనలాగా అవ్వాలి, ఇలాగవ్వాలి అనేసి. మన స్టూడెంట్సే ఎంతమంది, మన విద్యానికేతన్ స్టూడెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ప్రపంచంలో ఎన్నెన్నో మంచి స్థానాల్లో ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్స్గా, ఒక పొలిటీషియన్స్గా, ప్రతి ఒక్కరు ఒక్కొక్క మంచి ర్యాంక్లో ఉన్నారు. కాకపోతే మీ అందరికీ ఒక్కొక్క ర్యాంక్ వెళ్ళిపోయి ఆ గోల్ రీచ్ అయిన తర్వాత మనిషికి, ఓహో మనం కష్టపడింది దీనికైనా, ఈ పదవికైనా, దీనికైనా, దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే అర్థం కాదు, అక్కడికి వెళ్ళి స్ట్రక్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ హయ్యర్ పర్పస్ అనేది ఇంపార్టెంట్. అది ఏమికన్నా, గోల్ కన్నా గొప్పది. ఎందుకంటారా, అది మన లోపల నుంచి వస్తుంది బ్రదర్స్. అది మన లోపల నుంచి వచ్చేదే హయ్యర్ పర్పస్ అంటాం మనం. హయ్యర్ పర్పస్ లేకపోతే ఎప్పుడు మనుషులు తన తాన్నే డిస్ట్రాయ్ చేసుకుంటాడు. ఆ పిచ్చి ముదిరి పక్కన వాళ్ళ జీవితాల మీద పడి పక్కన వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మా ఎలక్షన్ జరిగింది. సో పోటీ అంటే రెండు పక్కలు ఉంటుంది. ఒకరిద్దరు పోటీ చేశారు, దాంట్లో ఇటు పక్క వెళ్ళి మాకు ఓట్లేనని అడిగారు, అటు పక్క వెళ్ళి మాకు ఓట్లేనని అడిగారు. కాకపోతే జనాలందరూ కలిసి దే డిసైడెడ్ ఓకే, పలాని వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటే, మా ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని మా అన్న ఎన్నుకున్నారు. అక్కడితే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కాకపోతే అంతకుముందు కూడా ఎవరు ఎవరికి హాని పడడం, ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. కాకపోతే ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి ప్రతిసారి అతను మానసికంగానో దీనికని ఏదో ఒకటి ఇబ్బంది పెడదామని అంటూనే ఉన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు, నాన్నగారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఎలక్షన్ అయింది, రిజల్ట్ వచ్చింది. వాళ్ళు మాకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా వయసుకి సంబంధం లేకుండా బూతులు తిట్టి పెద్ద పెద్దగా చేసి, అది మీరందరూ చూసిందే. వాళ్ళు ఎందుకు చేశారని ఆలోచిస్తూ ఉంటే నాన్న ఒకటే అన్నారు, పాపం అతనికి హయ్యర్ పర్పస్ లేదురా నాన్న లైఫ్లో, వదిలే పాపం అన్నారు. సో కరెక్టే కదా అనిపించింది. నేను తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తే, ఆయన గురించి పర్టికులర్గా, అతని చుట్టూరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అతని చుట్టూరు హయ్యర్ పర్పస్ కోసం, జనాల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. కాకపోతే ఆయనకు మాత్రం ఏది లేకుండా ఉండిపోయారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మై ఫ్రెండ్స్, మనకి హయ్యర్ పర్పస్ లేకపోతే జీవితం చాలా బ్యాడ్గా ఉంటుంది. అదే హయ్యర్ పర్పస్ అంటే ఏంటంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కథ చెప్తాను. మాది రాయలసీమ, నీది అంతఃపురం అయితే నాది అనంతపురంలో.